మనము దేవునికి ఏమీ చెల్లించలేము, కానీ మనము దేవుని సముఖములో కృతజ్ఞత వందనాలు మనము చెల్లించ బద్దులమై ఈరోజు మనం ఉన్నాం. ఈ విధంగా మనము దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో దేవుని యొక్క సముఖములో మన సమయాన్ని మనము గడుపుతూ ఉన్నప్పుడు మనకు చాలా సంతోషం, సమాధానం, ఆనందం, ఉత్సాహం మన జీవితంలో కలుగుతూ ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి దేవుని సముఖంలో చాలా సంతోషించి ఆనందిస్తాడు. తన మనస్సు తేలికగా ఉంటుంది, తన ఆత్మ ఉల్లసిస్తూ సంతోషంగా, సమాధానంగా పరవశించి పరవళ్ళు త్రొక్కుతూ ఉంటుంది. నేను ఈ దినం దేవునితో సమయాన్ని గడిపాను, నేను ఈ దినం ప్రభుతో మాట్లాడి ఉన్నాను, నేను ఈ దినం దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో మాట్లాడి ఉన్నాను అని చెప్పి ఆ గొప్ప తృప్తి మన జీవితంలో మన ఆత్మకు సంతోషాన్ని, ఆనందాన్ని అది కలిగిస్తూ ఉందన్నమాట. ఒక వ్యక్తి యొక్క ఆత్మకు సంతోషాన్ని కలిగించే ఆ మంచి సంతోషాన్ని కంటే ఈ లోకములో మించిన సంతోషం మరి ఎక్కడా ఈ ప్రపంచంలో లేనే లేదు. ఎందుకంటే మన ఆత్మలో మనకు తృప్తి, సంతోషం, సమాధానం, ఆనందం కలిగినప్పుడు దానికి మించిన తృప్తి మనకి ప్రపంచంలో ఎక్కడా మనకు దొరకదు, మనకి ఎక్కడా లభించదు. అది ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధిలో, ప్రభు పాదములు చెంత. ఒక వ్యక్తి దేవుని పాదములు సమీపించి ప్రార్థన చేసినప్పుడు అటువంటి గొప్ప తృప్తి, ఆ నెమ్మది, ఆ ధైర్యం మన జీవితంలో మనకి దినం ఉండగలుగుతూ ఉంది. సరే, మన వాక్యాన్ని మనం చూసుకొని మనం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచన భాగం మనం చదువుకుందాం. యాకోబు 5:16లో మన వాక్యాన్ని చూడగలిగితే దేవుని యొక్క వాక్యములో ఈ మాట మనకు కనబడుతూ ఉంది. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదయుండును అని అంటున్నాడు. అనగా ఒక వ్యక్తి నీతిమంతునిగా ఉండి దేవుని సముఖములో, సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఈ ప్రార్థన ఎట్లాంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే ఇది మనపూర్వకంగా ఉండి దేవుని సన్నిధిలో అది బహుబలమైన ప్రార్థనగా ఉంటుంది అని, అది చాలా శక్తివంతమైన ప్రార్థనగా ఆ ప్రార్థన ఉంటుందని. ఈ రోజున ఈ ప్రార్థన ప్రభావాన్ని బట్టి ఈ చక్కని మాట ఈ యాకోబు 5:16లో నీతిమంతుడు విజ్ఞాపన చేస్తే మనస్ఫూర్తిగా ఎటువంటి బల ప్రభావం కలిగిన ప్రార్థనగా, శక్తివంతమైన ప్రార్థనగా ఆ ప్రార్థన ఉంటుందో ఆ ప్రార్థన గురించి ఇక్కడ యాకోబు ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రభు పాదముల చెంత ప్రార్థన చేయటానికి ఏం కావాలి? చదువు కానీ, సంస్కారం ఏమైనా ఉండాలా? విద్య ఏమైనా ఉండాలా? తెలివి ఏమైనా ఉండాలా? నైపుణ్యత ఏమైనా ఉండాలా అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తి దేవుని సముఖములో ప్రార్థన చేయటానికి విద్య, శక్తి, సామర్థ్యత, బలముతో, ప్రభావముతో, హోదాతో, స్థాయితో, సామర్థ్యతతో ఎటువంటి ప్రమేయము పని కూడా లేదు. ఒక వ్యక్తి దేవుని సముఖములో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ విధంగానైనా దేవుని సముఖములో ప్రార్థన చేయవచ్చు. ఆ విధంగా ఒక వ్యక్తి దేవుని సముఖములో ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ మనుషులలో రెండు మాత్రం ఉండాలి. ఆ రెండు ఏంటంటే మనస్ఫూర్తిగా దేవుని సముఖములో మనం ప్రభుని వేడుకోవాలి. రెండవది ఆ వేడుకుంటున్న వ్యక్తి, దేవుని సముఖములో మొరపెడుచున్న వ్యక్తి ఏ విధంగా ఉండాలంటే నీతిమంతునిగా మార్చబడాలి, నీతిమంతునిగా ఉండాలి. నీతిమత్వాన్ని ఒక వ్యక్తి దేవుని సముఖములో కలిగి ఉండాలి అని, ఈ నీతి కలిగిన వ్యక్తి దేవుని సముఖములో మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలిగితే
ఈ ప్రార్థనకు చాలా శక్తి, చాలా బలం, చాలా సామర్థ్యత ఈ ప్రార్థన కలిగి ఉండడానికి అటువంటి శక్తి ఆ నీతి అనేది ఆ మనుషుడు చేస్తున్న ప్రార్థనకు బలాన్ని చేకూర్చి పెడుతుంది అని ఈరోజు బైబిల్ గ్రంథములో మనం ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం. లోకములో మనము చూడగలిగితే కొన్ని చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్టు ఉంటుంది, తాటి చెట్టు కూడా ఉంటుంది. తాటి చెట్టు, కొబ్బరి చెట్టు ఒకే రకంగా కనిపిస్తాయి. అది కాస్త నల్లగుంటుంది, ఇది కాస్త తెల్లగుంటుంది. ఈ నలుపు తెలుపు తేడా తప్ప ఈ రెండు ఒకే విధంగా ఉంటాయి. లావులో కానీ, ఎదుగుదలలో కానీ, పొడుగులో కానీ ఇవన్నీ ఒకే విధంగా ఉంటాయి. అయితే ఈ రెండు చెట్టుల్లో ఉన్న తేడా ఏంటంటే ఒక చెట్టు మెత్తగా ఉంటుంది, ఒక చెట్టు గట్టిగా ఉంటుంది. ఒక చెట్టును కొట్టడానికి సమయం ఎంత పట్టదు, కొంత మాత్రమే పడుతుంది. కానీ మరొక చెట్టు మనం కొట్టాలంటే తాటి చెట్టుకు బలం ఎక్కువ, సేవ ఎక్కువ, అది శక్తి కలిగి ఉంటుంది కాబట్టి, అది పటుత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఆ చెట్టును కొట్టడం, పడగొట్టడం చాలా కష్టం. అది అంత సులువుగా అయ్యే పని కానే కాదనమాట. అదేవిధంగా ఒక వ్యక్తి దేవుని సముఖములో నీతిమంతునిగా ఉండి ప్రార్థన చేయగలిగితే ఈ ప్రార్థనకు ఎంత బలం ఉందంటే ఒక తాటి చెట్టు ఏ విధంగా అంత శక్తి, బలాన్ని, ప్రభావాన్ని కలిగి ఉంటుందో ఈరోజు ఒక మనుషుడు ఆ విధంగా దేవుని సన్నిధిలో నీతిమత్వాన్ని కలిగి ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థనకు అంత శక్తి చేకూర్చబడుతుందని ఈరోజు భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మనము అనేక మంది కొరకు ప్రార్థన చేయించు ఉన్నాం. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో వారి కొరకు మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎవరైనా మనల్ని ప్రార్థన చేయమంటే తప్పనిసరిగా చేస్తామండి అని చెప్పి వారికి మనం ఆ విధంగా చెప్పిన తర్వాత వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. కానీ ఒక వ్యక్తి దేవుని సముఖములో ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన చేసిన వ్యక్తి దేవుని సన్నిధిలో నీతిమత్వాన్ని కలిగి లేకపోతే, దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ఒక వ్యక్తి ఆ సముఖములో విన్నపించుకోకపోతే, విజ్ఞాపన చేయకపోతే, ఆ విజ్ఞాపన, ఆ ప్రార్థన, ఆ సమయము అంతా కూడా వృధాగా మన జీవితంలో మార్చబడుతూ ఉంది. అయితే ఈరోజు ఒక ప్రశ్న, ఎవరు ఏ విధంగా దేవుని సముఖములో ప్రార్థించాలి, ఎవరు ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అని మనం చూడగలిగితే సామెతలు 15:29లో ఒక మాట ఉంది. ఆ మాట ఏమిటంటే నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అనే ఆ మాట మనం ఏదైనా చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా మొదటి మాట ఏంటి అని అంటే ఒక వ్యక్తి దేవుని సముఖములో ఎవరు ఏ విధంగా ప్రార్థన చేయాలి అని మనం చూడగలిగితే, ఎవరు దేవుని సముఖములో మొరపెట్టాలి, ఎవరు దేవుని సముఖములో కన్నీరు విడవాలి, ఏమండి రాల్చాలి అని మనం చూడగలిగితే ఈరోజు నీతిమంతుడు దేవుని సముఖములో ప్రార్థన చేయటానికి యోగ్యతను కలిగి ఉన్న వ్యక్తిగా ఉన్నాడు అని సామెతలు 15:29లో ఏలియా గురించి చెప్పినట్లుగా ఆ మాట మనకి బైబిల్లో కనబడుచున్న విధంగా ఈ సామెతల్లో కూడా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నీతిమంతునిగా ఉండి ప్రార్థించాలి, విన్నపించాలి, దేవుని సముఖములో ఒక వ్యక్తి ఆర్జించాలి అని మనకు బైబిల్ గ్రంథంలో ఆ విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ నీతిమంతులు ఎవరండి అని మనం చూడగలిగితే బైబిల్లో కొద్దిమంది మాత్రమే నీతిమంతులు దేవుని సముఖములో కనిపించారు. యోబు కానివ్వండి, అబ్రహాము కానివ్వండి, లోతు కానివ్వండి, దావీదు కానివ్వండి, దానియేలు కానివ్వండి, కొంతమంది వ్యక్తులు మాత్రమే దేవుని సన్నిధిలో ఆ విధంగా నీతిమంతులుగా కనిపించారు. అయితే దానికి మూలవాక్యం ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను,
అది అతనికి నీతిగా ఎంచబడింది అని అంటున్నాడు. అబ్రహాము దేవుని నమ్మే ఆ విధానం, ఆ పద్ధతి, ఆ క్రియ, ఆ కార్యక్రమం అనేది దేవుని సముఖములో అబ్రహామును నీతిమంతునిగా మార్చేసింది అని ఈరోజు బైబిల్ గ్రంథములో ఈ మాట మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ప్రభు బిడ్డలమైన మనం దేవుని సముఖములో మనం అందరము కూడా మనము క్రీస్తుని నమ్ముకున్నాం, విశ్వసించాం, మన మనస్సులు మార్చుకున్నాం, మన జీవితంలో మార్పు కలిగింది, మన పాపాన్ని ఒప్పుకున్నాం, కనికరించమని కన్నీరు కార్చాం, మనం ప్రభు సముఖమును మనం సమీపించాం, మనం ఈరోజు మొరపెడుతూ ఉంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏమండి, ఒక వ్యక్తి క్రీస్తుని నమ్మినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే, ఆ ఉంచిన వ్యక్తులు, ఆ నమ్మిన వ్యక్తులు ఎట్లాంటి వారు, ఎవరు అని మనం చూడగలిగితే వాళ్ళందరూ కూడా నీతిమంతులే అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. మనము క్రీస్తును నమ్మిన ఆ తక్షణమే మన జీవితంలో గొప్ప పరివర్తన కలిగింది. అదేంటంటే రక్షణానందం, మన ఆత్మలో సంతోషం. యేసయ్య నా పాపమును క్షమించాడు, నా పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగింది, నా పాపము క్షమించబడింది, నేను పరలోకానికి వెళ్ళడానికి నా పాపం ఈరోజు అడ్డుగా లేదు అని ఒక నిశ్చయిత కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఎవరు అని మనం చూడగలిగితే ఈరోజున వాళ్ళందరూ కూడా దేవుని సముఖములో ఎవరంటే నీతిమంతులు అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. కనుక ఒక వ్యక్తి నీతిమంతునిగా మార్చబడి దేవుని సముఖములో ప్రార్థన చేసినట్లయితే ఆ నీతిమంతుని ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు అని ఏమండి మనము సామెతల్లో ఆ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా సామెతల్లో భక్తుడు అనే మాట ఏంటంటే నీతిమంతులు ప్రార్థన దేవునికి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది అని కూడా భక్తుడు ఆ విధంగా చెప్పాడు. ఇక రెండవది మనము చూడగలిగితే వాక్యాన్ని చూడండి పిల్లారా, సామెతలు 15వ అధ్యాయము 8వ వచన భాగం మనం చూద్దాం. సామెతలు 15:8లో మనం ఒక్కసారి వాక్యాన్ని చూడగలిగితే యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరం. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆయనకు ఆనందకరం అని ఈరోజు ఈ సామెతలు 15:8లో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రెండవదిగా ఎవరు దేవుని సముఖములో ఏమండి ప్రార్థించాలి అని మనం చూడగలిగితే రెండవది ఒక వ్యక్తి దేవుని సముఖములో యథార్థమైన మనస్సు కలిగిన వ్యక్తులు, యథార్థంగా జీవించిన వ్యక్తులు, యథార్థవంతమైన జీవితాన్ని జీవించిన వ్యక్తులు దేవుని సముఖములో ప్రార్థన చేయటానికి వారు యోగ్యులు అని కూడా ఈరోజు దేవుని వాక్యములో ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఇంకా అంటాడు యథార్థవంతులు ప్రార్థన దేవునికి ఆనందాన్ని కూడా కలిగిస్తుంది, నీతిమంతులు ప్రార్థన, యథార్థవంతులు ప్రార్థన, న్యాయవంతులు ప్రార్థన దేవునికి ఎప్పుడు కూడా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. అనగా అర్థమేంటంటే యథార్థవంతులు దేవుని సముఖములో చేసిన ప్రార్థనను దేవుడు వింటాడు. కనుక ఒక వ్యక్తి యథార్థత కలిగి, ఒక వ్యక్తి యథార్థవంతమైన జీవితాన్ని కలిగి, ఇంకెంతవరకు నువ్వు యథార్థవంతమైన జీవితాన్ని జీవిస్తావు, నువ్వు ఇంకెంతవరకు న్యాయం, సత్యము, ధర్మమని మాట్లాడుతూ ఉంటావు, యథార్థవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు లేచి నువ్వు నీ పని చేసుకో అని చెప్పినప్పుడు యోబు యొక్క జీవితంలో ఏముందంటే కష్టంలో కూడా యథార్థతను యోబు విడిచిపెట్టలేదు, శ్రమల్లో కూడా యథార్థవంతమైన జీవితాన్ని యోబు విడిచిపెట్టలేదు, తన శ్రమల్లో, ఇబ్బందుల్లో కూడా దేవుని సముఖములో భక్తి కలిగిన ఆ యోబు కలిగిన ఆ యథార్థవంతమైన జీవితాన్ని దేవుని సముఖములో యోబు విడిచిపెట్టలేదు. అందుకని యథార్థవంతుడిగా యోబు జీవిస్తున్నాడు. కనుక ఆ జీవితాన్ని కలిగిన యోబు తన స్నేహితుల కొరకు క్షమించమని ప్రేమతో ప్రాధేయపడి దేవుణ్ణి అడిగినప్పుడు వారి క్షేమాన్ని దేవుడు ప్రసాదించాడు, వారికి నెమ్మదిని దేవుడు ప్రసాదించాడు, వారికి శాంతిని, సమాధానము దేవుడు వారికి ప్రసాదించాడు,
వారితో పాటు దేవుడు మరి ఎవరికిచ్చారంటే యోబు యొక్క జీవితములు కూడా దేవుడు యథార్థవంతమైన జీవితము కలిగిన యోబు యథార్థత కలిగి దేవుని సముఖములో ప్రార్థన చేయుచున్నాడు కనుక ఆ దీవెన తన స్నేహితులు పొందుకున్నారు తను కూడా పొందుకున్నాడు. మూడవదిగా మనం ఇంకా చూడగలిగితే ఏమండి యాకోబు 5:15 మనము చూడగలిగితే ఇంకా ఎవరు దేవుని సముఖములో ఏమండి ప్రార్థించాలి అని మనము చూడగలిగితే యాకోబు 5:15 వాక్యం అంటున్న మాట ఏమిటంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగుని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగుని స్వస్థపరచును. స్వస్థపరిచేది ఏంటి అని అంటే వ్యక్తి కాదు, స్వస్థపరిచేవాడు వ్యక్తి కాదు, స్వస్థపరిచేది వ్యక్తులు కాదు. ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏమిటంటే యాకోబు 5:15 విశ్వాస సహితమైన ప్రార్థన అనగా విశ్వాసముతో కూడుకున్న ప్రార్థన, విశ్వాసము కలిగిన ప్రార్థన, విశ్వాసమున్న ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచి ఆ రోగిని లేపి బాగు చేస్తుంది అని. ఈరోజు మూడవదిగా విశ్వాసము కలిగి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అని ఈరోజు వాక్యం అంటూ ఆ విధంగా మాట్లాడుతూ ఉందన్నమాట. మనం ఎన్నోసార్లు భారము కలిగి యథార్థవంతమైన జీవితాన్ని కలిగి నీతిని కలిగి మనము దేవుని సముఖంలో ప్రార్థన చేస్తాం కానీ ఆసక్తిగా చేస్తాం కానీ ఆ చేసిన తర్వాత మన జీవితంలో ఏమి మనము కలిగి ఉండమంటే విశ్వాసాన్ని మనం కలిగి ఉండలేం. ఎక్కడో చిన్న అవిశ్వాసం ఉంటుంది, ఆవగించంత అవిశ్వాసం ఉంటుంది. దేవుడు చేస్తాడా, దేవుడు ఇస్తాడా, నేను చేస్తే జరిగిపోతుందా, నేను చేస్తే అయిపోతుందా, నాకన్నా గొప్పవారు చాలామంది ఉన్నారు, వారు నాకన్నా భక్తి కలిగిన వారు, వారు ప్రార్థన చేస్తే జరగలేదు, నేను చేస్తే జరిగిపోతుందా. అవిశ్వాసం మన జీవితంలో చోటు చేసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు కూడా, అప్పుడప్పుడు కూడా. అయితే ప్రభు అనే మాట ఏంటంటే ఒక వ్యక్తి దేవుణ్ణి అడిగినప్పుడు అడిగిన వ్యక్తి సందేహించకుండా అడగాలంట. ఏ విధంగా అడగాలి? సందేహించకుండా అంటే 99% కాదు 100% దేవుని అడగాలి. ఇది మనకి సాధ్యమా అని అంటే మనకి సాధ్యం కానే కాదు. అద్భుతాలు జరిగిన తర్వాత కనిపిస్తాయి కానీ సమస్య మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది. రోగిగా మంచం మీద పడి ఉంటే ఆ వ్యక్తి మన కళ్ళ ముందు కనిపిస్తే ఏమండి ఆ స్థితి మన జీవితానికి ఏ విధంగా మనకు కనిపిస్తుందంటే అయ్యో ఆ పడక, ఆ మంచము, ఆ స్థితి, ఆ పేషెంటు, ఆయన విధానము, ఆయన బలహీనత, ఇవన్నీ మనం చూసినప్పుడు నిజమే ప్రార్థన చేస్తాం కానీ అప్పుడు మనము మరొక మాట వడుతూ ఉంటాం ఏమండి మీ చిత్తమైతే కనికరించండి, మీ చిత్తమైతే బాగు చేయండి, మీ చిత్తమైతే సహాయం చేయండి. విశ్వాసము కలిగిన ప్రార్థన చిత్తానికాడికి దిగజారిపోయిందన్నమాట. అర్థమవుతుందా మీకు? విశ్వాసం కలిగిన ప్రార్థన ఏమైంది? చిత్తం వరకు దిగజారిపోయింది. నువ్వు ప్రార్థన చేయటమే దేవుని చిత్తం, ఆ వ్యక్తి బాగు చేయబడమే దేవుని చిత్తం, ఏమండి స్వస్థపరచబడమే దేవుని చిత్తం. ఇంకా మనం ఏమంటామంటే మీ చిత్తము జరుగునుగాక ప్రభా అని మనం ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. కర్మేలు కొండ మీద అనేక మంది బయలు ప్రవక్తలు ఉన్నారు, ఏలియా ఒక్కడు మాత్రమే ఉన్నాడు. శపథము చేస్తూ సవాల్ చేస్తూ ఆ ప్రవక్తలు ఉంటే వారితో ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఎవరంటే ఏలియా. ఏలియా ఎప్పుడు కూడా అవిశ్వాసంగా మాట్లాడలేదు, ప్రార్థన చేయలేదు, అవిశ్వాసంగా పలకలేదు, విశ్వాసముతో అన్నీ చెప్పగలిగాడు ఆయన. ఏమండి రాజుతో అంటున్నాడు త్వరగా నువ్వు ఇంటికి వెళ్ళిపోవయ్యా వర్షం పడుతుందని అంటే అహాబు రాజు ఆశ్చర్యపోయాడు. ఆయన ఒక్క మేఘం లేదు, చినుకు కూడా పడటం లేదు, వాతావరణం అనుకూలంగా ఉంది, వర్షం పడుతుందా అని అంటే ప్రవక్త సందేహించకుండా విశ్వాసముతో ఏ మాట అయితే పలకగలిగాడో
ఏమండి? ఆహాబు రాజు ఆ ఇంటి గుమ్మములో అడుగుపెట్టిన వెంటనే వర్షం పడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసముతో ప్రార్థన చేశాడు, విశ్వాసముతో ఒక్క ఏమని ఆ మాటను పలకగలిగాడు, విశ్వాసముతో చెప్పగలిగాడు. ఆ చెప్పిన మాటను బట్టి అవన్నీ కూడా జరిగిపోతూ వచ్చాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏసయ్య నీటి మీద నడుచుతూ ఉన్నారైనా, ఆయన పడవలో ఉన్నారు, నడుచుకుంటూ వచ్చారైనా, ఆ వచ్చిన తర్వాత పేతురు చూశాడు ఆయన్ని, నేను కూడా నడిస్తే బాగుంటుందేమో, నడవగలనా, కాళ్ళు పెట్టగలనా, నేను అడుగు పెట్టిన వెంటనే నీళ్లు గడ్డ కట్టేస్తాయి, నా అడుగు దిగపడదు లోపలికి అని చెప్పి విశ్వాసముతో పేతురు ఆ నమ్మకంతో అడుగు వేశాడు. అడుగు వేసిన వెంటనే తన అడుగు నిజంగానే ఏమండి నేల మీద వేసినట్టుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది విశ్వాసం, అది నమ్మకం, అది ఫెయిత్ఫుల్నెస్. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సముఖంలో ఈ విశ్వాసం కలిగి ఒక వ్యక్తి ప్రార్థించాలి. మూడవదిగా వాక్యం అంటున్న మాట ఏమిటంటే, యాకోబు 5:15 ఏముందంటే, విశ్వాసముతో ఒక వ్యక్తి దేవుని సముఖంలో ప్రార్థించగలిగితే ఈ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ముట్టి స్వస్థపరచును, ప్రభు ఆ వ్యక్తిని లేపును అని ఈరోజు దేవుని వాక్యములో మనం ఈ మాట మనము చూడగలుగుతూ ఉంటున్నాం. నేటి క్రైస్తవ సంఘాల్లో విశ్వాసము దిగజారిపోతూ ఉంది, చచ్చిపోతూ ఉంది, తరిగిపోతూ ఉంది. ఈరోజు విశ్వాసము ఏమండి, అది మరుగు చేయబడుతూ ఉంది. ఎందుకంటే మన జీవితాల్లో విశ్వాస వీరులుగా మనం ఈరోజు మార్చబడలేకపోతూ ఉన్నాం. దేవుని 16 వాక్యం చూడండి. యాకోబు 5:16 మనం చూడగలిగితే ఒక మాట ఉంది అక్కడ, ఏముందంటే, పాపమును ఒప్పుకొని ఒక వ్యక్తి దేవుని సముఖములో ప్రార్థించారనే మాట అక్కడ ఉందామా చూడండి ఒకసారి. యాకోబు 5:16 ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు మరి ఒకడు ప్రార్థన చేయుడి చాలు. యెషయా 59:2 కూడా మనం చూడగలిగితే అక్కడ వాక్యం ఏముందంటే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను అని ఉందన్నమాట. ఉందా అక్కడ ఆ మాట ఉందండి. యెషయా గ్రంథము 59:2 యాకోబు 5:16 మన వాక్యాన్ని చూడగలిగితే, పాపమును ఒప్పుకొని ప్రార్థన చేయుడి అని యాకోబు 5:16 మన వాక్యం చూస్తున్నాం. అయితే యెషయా ఏమండి 59:2 మన వాక్యాన్ని చూడగలిగితే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాయి అని అక్కడ వాక్యం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా ఐదవది ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని సముఖములో పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి పాపాన్ని ఒప్పుకొని క్షమించమని దేవుని సముఖములో ప్రాధేయపడి ప్రార్థించాలి. ఇది చాలామంది యొక్క జీవితాల్లో జరగటం లేదు. మనము దేవుని సన్నిధికి వచ్చిన వెంటనే మనం చేయవలసిన పని ఏమిటంటే, మోకరించి మనం చేయవలసిన పని అదే. మనల్ని కడుగుకోవాలి, మన అంతరంగాన్ని శుభ్రపరుచుకోవాలి. మనం ప్రభు సముఖంలో మన జీవితాన్ని దేవుడు ఏమండి అంగీకరించాలి. ఈ విధంగా ఒక వ్యక్తి ఏమండి ఆ ప్రభు సముఖంలో కడుగుకుంటే, తన జీవితంలో శుద్ధీకరించబడితే, అప్పుడు ఆ కడుగుకున్న వ్యక్తి, పాపాన్ని విడిచిపెట్టగలిగిన వ్యక్తి యొక్క ప్రార్థనను దేవుడంట వింటాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే వాక్యం అంటున్న మాట ఏంటంటే, పాపమును ఒప్పుకొని ఒక వ్యక్తి దేవుని సముఖములో దేవుని పాదములు చెంత ప్రార్థించాలి. ఒకవేళ అదే వ్యక్తి పాపాన్ని అంతరంగంలో దాచుకొని దేవుని సముఖములో మనసు విప్పి మాట్లాడుతూ ఉంటే, మోకరించి మాట్లాడుతూ ఉంటే, చేతులు పైకెత్తి మాట్లాడుతూ ఉంటే, కన్నీరు కారుస్తూ మాట్లాడుతూ ఉంటే, వరదన ఆపు చాలు, నీ ప్రార్థన ఆపు చాలు. ఎందుకు ప్రభు అంటే, యెషయా గ్రంథము 59:2 నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు చేస్తున్న ప్రార్థన పాపాన్ని ఒప్పుకొని చెయ్యాలి, కానీ నువ్వు పాపాన్ని కప్పుకొని చెయ్యకు. అంతరంగంలో పాపాన్ని నువ్వు దాచుకొని ప్రార్థించుకు. ఎందుకంటే నువ్వు నా ప్రార్థన దేవుని సముఖంలో దేవుని ముఖాన్ని మన పాపం అంట మరుగు చేస్తూ వస్తుందంట.
మరుగు చేస్తూ వస్తుంది. అనగా ఒక వ్యక్తి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేస్తే దేవుని ముఖం మనకు తేట తెల్లగా కనిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఈరోజు ఒక వ్యక్తి దేవుని సముఖములో ఆ విధంగా పాపాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుని ముఖం మనకు తేట తెల్లంగా కనిపిస్తుంది. ఏమండి, మనకి దేవుడు కనిపించినప్పుడు, మనకి ప్రభు కనిపిస్తూ ఉంటే మనం ఆయనతో మాట్లాడకుండా ఉండలేం, ఆయనతో మన సమస్యలు చెప్పకుండా ఉండలేం, మనం ఆయన చూసి ఏడవకుండా ఉండలేం.